జనారణ్యంలో క్రూర మృగాలు ఈ టైటిల్ ఇస్తూ కొన్ని వేదను కొన్ని పదాలు రాశాను. పాఠాలకు బదులు పాఠశాలలలో మత్తు మందులు అమ్మకాల, ఇవి అవునో కాదో మీరు చెప్పండి. పవిత్ర ప్రేమ ముసుగులో పాలబొగ్గల పిల్లలపై ఈ యాసిడ్ దాడులా, భరతమాత ఉదరము నుండి ఊడిపడిన సోదరులే ఉగ్రవాదులా, సంస్కారాలకు పురస్కారాలు పొందిన భారతావనిలో మానభంగాల, భక్తి భావాలకు అర్థం పట్టే ఈ అవనిపై దొంగ భావాల దోపిడీ భాగోతాల, ఎటు పోతుంది ఈ దేశం, ఏమవుతారు ఈ దేశ జనం అని టైటిల్ రాశారండి. జనారణ్యంలో క్రూర మృగాలు. ఒక పోలీస్ అంటాడట, ఒక పోలీస్ అధికారి, శాంతి మహోత్సవాలను పెట్టాలి కానీ మీ సభల్లో ఈజ్ ఐపీఎస్ అనుకుంటున్నాను. ఈ స్మాల్ కిడ్ బిఫోర్ మీ, ఈ స్మాల్ కిడ్ బిఫోర్ మీ, చిన్నపిల్లడై ఉంటాడు. శాంతి మహోత్సవాలను పెట్టాలి, ప్రేమ సందేశాలను పెట్టాలి, ఇవేం మీటింగులండి బాబు. జనారణ్యంలో క్రూర మృగాలేంటి, మేము పోలీసు మైదానం ఇవ్వమన్నారు. ఇండియన్స్కి ఎప్పుడు అర్థం అవుతుందండి, ఐఏఎస్లకు కానీ ఐపీఎస్లు కానీ వీళ్ళు బానిసలైపోతున్నారండి. రాజకీయ నాయకుల కబంధ హస్తాలలో ఇనుప పాదాల కింద చచ్చిబడిపోతున్నారంటే వీళ్ళు. పోలీసుల గురించి మాట్లాడుతున్నారండి, ఎప్పుడు నేర్చుకుంటారు వీళ్ళు? ఒక రాజకీయ నాయకుడు కోటాను కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసి ప్రాపర్టీ సంపాదించుకుంటే ఆ రోజు సంతకాలు పెట్టిన ఐఏఎస్ల్ని జైలుకు పంపించారు, కానీ సంతకం పెట్టిన మంత్రివర్యులు ఎక్కడికి పోయారు? ఎందుకు ఈ కేసుల్లో కనబడటం లేదు? ఎందుకు ఇలా చేసావు? ఒక ఐఏఎస్ ను ప్రశ్నించినా, ఒక ఐపీఎస్ ను ప్రశ్నించినా వీళ్ళు చెప్పే మాటలు ఏంటో తెలుసండి, మేము కరివేపాకులు అండి, పప్పుచారులో వేసుకుంటారు, అన్నంలో పప్పుచారు వేసుకున్న తర్వాత పక్కన పడేస్తారు. మరి మీరు ఎప్పుడు గ్రహిస్తారు ఐఏఎస్ చదివారు, ఐపీఎస్ చదివారు? ఈ కరపత్రంలో ఏం తప్పు రాశాడు పీడీ సుందర్ అంటే జనారణ్యంలో క్రూర మృగాలు ఉన్నారని మేము చెప్పకూడదా? మీరేమైనా కంట్రోల్ చేయగలిగారా ఈ పోలీసు వ్యవస్థ? కానీ మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు సూటిగా, ఈరోజు సమాజం నరుల మధ్య ప్రజల మధ్య జరుగుచున్న దేనినైనా ఆటంకం పరిచే కాకి ఉందా ఈ దేశంలో, ఈ స్టేట్లో చెప్పండి? లేదండి. నువ్వు బాగు చెయ్యాలేవు, నన్ను బాగు చెయ్యనివ్వు. ఈరోజు ఈ శాసనసభను అడుగుతున్నానండి, ఈ పార్లమెంట్ను అడుగుతున్నానండి. ఈరోజు పీడి సుందర అంటే ఏదో విదేశాల నుంచి సొమ్ము పంపుడు పోయినా దగాకోరులు కాదండి నేను. ఎవడి డబ్బుకి ఆశపడని సింహాన్నండి నేను. ఎవడు విదేశీయులు పారేసే ముష్టి కోసం ప్రజల మధ్యకి వచ్చేవాడు కాదు నేను. భారత్ ఐ యామ్ సిటిజన్ ఆఫ్ ఐమ్ సీనియర్ సిటిజన్ ఇన్ ఇండియా. ఏంటండి జనారణ్యంలో క్రూరమగ, ఇదేంటి కరపత్రం అండి? క్రైస్తవ సభలు అంటే నీకు తెలీదో, వచ్చి నేర్చుకోవాలి కూర్చొని బీయింగ్ యువర్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ కూర్చోవాలి వచ్చి గ్రౌండ్ లో. నేను మాట్లాడితే నీకు కరేజ్ ఉంటే అరెస్ట్ చేయి, లేదా చేతులెత్తి దండం పెట్టి పో మైదానంలో నుంచి. ఎవడు ఎనీ స్పీకర్ ఇన్ ఇండియా ఇన్ ద వరల్డ్ ఎవడైనా ఇలా మాట్లాడే ఎనీ స్పీకర్? పార్లమెంట్ లో ఉండని బూతులు దగ్గర కొట్టుకుంటున్నారు గుండాల్లాగా. పార్లమెంట్ లో కూర్చున్నాడే బూతు బొమ్మలు చూసుకుంటున్నాడు సెల్స్ లో. వాడికి తొత్తులు వీళ్ళంతా, అలాంటి వాడికి తొత్తులు వీళ్ళంతా. ఎందుకు గ్రౌండ్ ఇవ్వరండి? సమాజాన్ని బాగు చేయడానికి కథలు వచ్చిన జైశాలి అనే వాడు పేరు వినలేదా? ప్రపంచంలో 58 దేశాలు జైశాలి డాట్ టీవీ ద్వారా చూస్తున్నారే, లక్షలాది మంది ఏ రోజైనా జైశాలి ప్రసంగం విన్నారా వీళ్ళు? ఏంటంటే వాళ్ళకు భయం, నేనే నక్సలైట్నా? యాక్షన్ కూడా రాంగీ బోటల్ ఇచ్చి నోట్లు కట్టలు పంచినప్పుడు
ఎలక్షన్ కోడ్ అమాయకులను భారతీయులు అమాయకులను ఆంధ్ర జనాన్ని ముక్క ముక్కలుగా చేస్తున్నప్పుడు ఏమైంది ఎలక్షన్ కోడ్ రాజకీయ బూతు బూతుల మీద దండయాత్ర చేసి ఓట్లు బిడ్డ ఎత్తుకెళ్ళిపోయినప్పుడు ఏమైంది ఎలక్షన్ కోడ్ సమాజాన్ని బాగు చేయడానికి ఇంత కాలానికి నేను ఒక మహనీయుడిగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ ప్రపంచంలో ప్రయాణిస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు మీరంతా వీడి సుందరరావు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి ఒకసారి మీరంతా పోలీసు వ్యవస్థ చూడాలి పార్లమెంట్ వ్యవస్థ చూడాలి అసెంబ్లీ వ్యవస్థ చూడాలి ఈ చట్టం చూడాలి బైబుల్ మతమా ఎవడన్నా పిలిచాడు బైబుల్ మతం అని బైబుల్ మతం కాదు మతం అనే మాట బైబుల్లో చూపితే నువ్వు ఎవడవైనా నీ కాళ్ళ కింద దూరిపోతాను క్రైస్తవ్యం మతం కాదు మార్గం నేనే మార్గం అన్నాడు యేసు ప్రభు అసెంబ్లీలోకి నన్ను పిలిచి స్పీకర్ ఉన్న చైర్ మీద నన్ను కూర్చోబెడితే మొత్తం చెప్తాను ఎమ్మెల్యేలు అందరికీ పాఠాలు వర్షాకాల పాఠాలని చెప్తాను ఎండాకాల పాఠాలని చెప్తాను అసలు ఆరు బాగుపడాలి చరిత్ర బాగుపడాలంటే అర్థమైంది ఇవన్నీ చదివినవన్నీ తప్ప జరగనివా అలా చదువుతున్నాను మరల నోట్ చేసుకోండి మీరు పాఠాలకు బదులు పాఠశాలలో మత్తు మందులు అమ్మకాల పవిత్ర ప్రేమ ముసుగులో పాల బుగ్గల పిల్లలపై యాసిడ్ దాడులా ఏ చట్టం దీన్ని ఆపు చేయగలుగుతుందండి ఎవడండి దీన్ని ఆపగలడు అరాచకమే మూడు భరత మాత బదులము నుండి ఊడిపడిన సోదరులే ఉగ్రవాదుల కాదా సంస్కారాలకు పురస్కారాలు పొందిన భారతావరులో మానభంగాల లేవా భక్తి భావాలకు అర్థం పట్టి అవధిలో దొంగ బాబాలు దోపిడీ బాగోతాల లేవా ఎట్టి పోతుంది దేశం ఏమవుతుంది జనం ఒకనాడు మహాత్ముడు ఆలోచించాడు దీని గురించి ఈవేళ ఎవడు దాని గురించి ఆలోచించుతున్నది ఎంత సంపాదించుకున్నాం ఎంత ప్రజాధనాన్ని కొట్టేశాం ఈ దేశంలో ఉంటే ఎవడైనా బయట పెడతాడనే భయంతో ఒక మాట చెప్తున్నాను ప్రజలారా జాగ్రత్తగా వినాలి మీరు ఈ రోజు స్విస్ బ్యాంకులో ప్రపంచంలో స్విస్ బ్యాంకులో ఓ లక్షల లక్షల కోట్లు ప్రపంచ దేశాలలో అన్నిటి కంటే మన దేశంలోనే ఆ దొంగసం ముందట మన దొంగోళ్ళు అక్కడ దాచిపెట్టారు 1,440 లక్షల కోట్లు ఉంది స్విస్ బ్యాంక్ లో ఎవరిది ఇండియన్స్ ఎవరు వాళ్ళు కాలేనండి మంత్రి వర్యలు పార్లమెంటేరియన్స్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ మీరు ఓటు వేసి గెలిపించిన వారండి వీళ్ళంతా మీరికి ఓటు వేసి గెలిపించారు ఇక్కడ పేదవాడికి ఇవ్వవలసిన ఈ భాగాన్ని పేదవాడికి ఇవ్వవలసిన పంచవలసిన ఈ ధనాన్ని వాళ్ళ నోళ్ళ కొట్టి లంచాల ముసుగులో దోపిడీ చేస్తున్నారే ఈ దేశాన్ని ఎవరు పేదవాళ్ళ బైబుల్ నేర్చుకోవాలి ఈ చట్టం సరిగా లేదు సరి చేసుకో ఒకసారి ఒక మాట చెప్తారండి బైబిల్లో ఒక అద్భుతమైన విషయం ఉంది శాంతి మహోత్సవాలను పెట్టుకోవాలంటే ఎవరికి శాంతి అసలు నీకే శాంతి లేదు నీకు అసలు శాంతి లేదు మమ్మల్ని శాంతి మహోత్సవాలను పెట్టుకోమంటావేంటి ప్రపంచంలో రక్తపు మరకలు లేని దేశం ఏదైనా చూపిస్తే చెప్పు అక్కడ పెట్టుకోవడం శాంతి మహోత్సవాలు ఆఫ్టర్ ఆల్ నువ్వు చదివింది ఐఏఎస్ ఐపీఎస్ బారెట్ల 30 డిగ్రీస్ డిగ్రీ ఎంత నువ్వెంత ఈ కరువులో ఉన్న కొద్ది కాలం పదవి కోసం ఇంత పైకి లభిస్తున్నావే దైవ కార్యక్రమాలు అడ్డగించే ఎవడైనా మళ్ళా చెప్తున్నాను దైవ కార్యక్రమాలు అడ్డగించే ఎవడైనా అడ్డగా తెగిపోతాడు గుర్తించుకోండి మీరు వాడు పడుతున్నది నక్సలైట్ చేతిలో కాదు వాడు పడుతున్నది టెర్రరిస్ట్ చేతిలో కాదు వాడు పడుతున్నది ఫ్యాక్షనిస్ట్ చేతిలో కాదు వాడు పడుతున్నది జీవము గల దేవుని చేతిలో ఓతాడెవడైనా సరే వాడు ఓతాడో గ్రౌండ్ దండం పెట్టివ్వాలి గ్రౌండ్ కి ఇలాంటి ఇలాంటి సభలకి దండం పెట్టివ్వాలి ఈవెన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ దండం పెట్టివ్వాలి గ్రౌండ్ బాబు తీసుకురండి ఆయన మహాపాఠాలు బోధిస్తాడు జనాన్ని చైతన్యవంతులు చేయడానికి అడుక్కోవడానికి రాడు అమెరికా డబ్బులు తెచ్చి ఇక్కడ మీటింగులు పెట్టడం లేదు రాజకీయాలలో లేడు మానవ సమాజాన్ని దేవుని వైపు మళ్లించటానికి క్రూర మృగాలైన మనుష్యులను దేవుళ్ళుగా మార్చడానికి మధ్యకు వచ్చిన వాడే వేరే సుందరరావు చరసటాని గారు ఏమంటే ఒక్క మీడియా వాడిని చూపించండి మీరు ఎవడు రాడని మీడియా వాళ్ళంతా కట్టగట్టారు మొన్న తారా చౌదరి దొరికిపోయింది జాగ్రత్తగా వినాలి మీరు
వచ్చింది, తను కూడా ఆవిడ అమ్ముకుంది. ఇంతకీ మగవాళ్ళేరి తారా చౌదరి, తారా చౌదరి అనే ఒక ఆడదాన్ని, తల్లి ఉన్నా చెల్లి ఉన్నా కుమార్తె ఉన్నా ఈ మగవాళ్ళందరూ ఆమెను ఆడిపోసుకున్న ప్రతి వాడు, ఈవెన్ మీడియా వాడు కానివ్వండి, పోలీసు వాడు కానివ్వండి, మంత్రివర్యులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, రియల్ ఎస్టేట్ బిజినెస్ వాడు కానివ్వండి, ఎవడ పేరు నా బయటకు వచ్చిందా? ఒక ఆడదాన్ని అరెస్ట్ చేశారే ఏరి వాళ్ళు, వ్యభిచరించిన వారు ఏరి, ఈ చట్టాన్ని ప్రశ్నిస్తున్నాను, వ్యభిచరించిన మగ పూర్వులు ఏరి, ఒక్కడు లేడు. క్రూరమున వాళ్ళు కాదా వీళ్ళంతా? చెప్పనందుకు ఈ మీడియా, అరెస్ట్ చేయనందుకు పోలీసు మీడియా, అరెస్ట్ చేయనందుకు ఈ మంత్రివర్గం. చెప్పండి, ఒక ఆడదాన్ని తీసుకొచ్చి 100 మీడియా 100 ఛానల్లో ఇది తప్పు చేసింది, తప్పు చేసింది, తప్పు చేసింది అన్నారే తప్ప, తప్పు చేయని వాడెవడో? ప్రతి వాడు తప్పు చేస్తాడు. రాజకీయ పలుకుబడి డబ్బు మదవులతో మట్టెక్కి అధికారంతో పితాన్నెక్కి నీ తప్పులు కప్పి పెట్టుకున్నావేమో ప్రస్తుతానికి, కానీ దేవునికి అప్పగిస్తే తెగిపోతావు నువ్వు ఎవడవైనా సరే, తెగిపోతావు. ఈ మానవ చట్టం నిన్ను పట్టుకున్న లేకపోయినా చేతగానిదైనా దేవుని చట్టం నీ అంతు చూడక విడిచిపెట్టదు. తప్పుగా పనిచేయద్దు నువ్వు, నీకిచ్చిన రాజ్యాంగం, నీకిచ్చిన అధికారాన్ని అమలు చేయి. దొంగలను కాపాడటం, ద్రోహులను కాపాడటం చేయద్దు. మంచి వాళ్ళని కాపాడు, నిరపరాధులను కాపాడు. తప్పు చేసిన వారిని ఒక్కసారి ఆలోచించి చేశారో లేదో? అధికారం నీ చేతిలో ఉందని చలామణి చేసేవి, తారా చౌదరితో పాపంతో చేతులున్నాయని చెప్పిన ఎమ్మెల్యేలేవయ్యారు, ఎంపీలేవయ్యారు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిన వాళ్ళు ఏమయ్యారు, ఈ మీడియా వాళ్ళు ఏమయ్యారు, ఏవే సిడీలు, ఏవా క్యాసెట్లు, ఏవా బొమ్మలు, ఇన్ని ఆధారాలు ఉన్నా వాళ్ళ కాళ్ళ దగ్గరికి చేరలేని నీ దుస్తులెందుకు, నీ అధికారం ఎందుకు, నీ చట్టం ఎందుకు? పారాయి బంగాళ ఖాతాలో తీసుకెళ్ళి బోదండి. క్రైస్తవుడండి ఇది బోధ. అమ్మా అరకు ఎవడు మారడు? యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయం చూడండి, బైబుల్లో ఏముందో. బైబుల్లో లేనిది పీడి సుందరరావు మాట్లాడడం, బైబుల్లో ఉన్నది మాట్లాడిన తర్వాత ఎవడైనా వచ్చి అరెస్ట్ చేస్తే ఖబర్దార్. బైబుల్కు భిన్నంగా వచ్చావో నీ చట్టం కనబడదు, నువ్వు కూడా కనబడవు. 6వ అధ్యాయం యిర్మీయా గ్రంథం 13:14 తీయండి. యిర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 13:14 అల్పులేమి కనులేమి, వారందరూ మోసము చేసి దోచుకుని వారు. జాగ్రత్తగా వినండి, ఏంటి నువ్వు ఎమ్మెల్యేవా, నువ్వు ఎంపీవా, నువ్వు హోమ్ మినిస్టర్వా, నువ్వు రవాణా శాఖ, నీది ఆర్థిక శాఖ, ఎవడకెక్కువ నీ శాఖ, ఒక్క తీసేస్తాడు దేవుడు. ఏమనుకుంటున్నావో దేవుడు అంటే కనబడ్డు, ఏమి చేయడు అనుకుంటున్నావా? మొన్న కదిలింది ఒకసారి నేల, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మొన్న కదిలిందే నేల, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. 1800 కిలోమీటర్లు చెన్నై నుంచి ఒరిస్సా వరకు ఎన్ని స్టేట్లు కదలయ్యో తెలుసా? ప్రపంచంలో 28 దేశాలు ఊపిరి పీల్చుకోవడానికి ఛాన్స్ లేకుండా పోయింది. ఆ రోజు పోయిన ప్రకంపనం సమాంతరంగా సముద్రంలో సాగింది తప్ప, అది పైకి వచ్చిందో రాక్షస కెరటాలై టోక్యోకు పట్టిన గతి ఈ రాష్ట్రానికి, దేశానికి పట్టేది. నువ్వెచ్చిన పొట్లాలతో ఎవడు బతకగలవు? నువ్వు ఎరికాస్త మీద ఆహార పొట్టలు పూటకివ్వగలవు? అంతకంటే నువ్వేం చేయగలవు? ఈ ప్రభుత్వం ఏం చేయగలదు? ప్రశాంతంగా ఉన్న వాతావరణంలోనే పట్టేది అన్నం పెట్ట, నువ్వు మునిగిపోతే ఇచ్చేది ఆహార పొట్లం పాసెక్కిందా? ఆలోచించుకోసారి, దేవుడు తన చట్టాన్ని అమలు చేశాడు, నువ్వు మిగలవు, నీ భార్య పిల్లలు కూడా మిగలరు. జాగ్రత్త, సెంటిమెంట్ అనుకుంటావు, దేవుని అలుపు అనుకుంటావు, దేవుని కేక అనుకుంటావు, దేవుని కొరడ అనుకుంటావు. నీకే విడిచిపెట్టాను, నీకే నీకే కౌన్సిలింగ్ చేస్తావా? ఎంతమందిని కౌన్సిలింగ్ చేయగలవు? కౌన్సిలింగ్ అంటే ఇది, దిస్ పబ్లిక్ మీటింగ్ ఇస్ ఏ రియల్ కౌన్సిలింగ్ మీటింగ్. తీసుకురండి, కౌన్సిలింగ్ చేస్తాను 3 రోజులు ఆగేస్తాను చూదురు. కానీ అసలు నువ్వు మంచోడు కాదు, అసలు ప్రజలకు నీ
మంచి అభిప్రాయం ఉందా? ఒక పోలీసు వ్యవస్థ మీద ఈ రోజు ప్రజలకు మంచి అభిప్రాయం ఉందా? ఇక చట్టం మీద ఏమైనా గౌరవం ఉంది? ఈ మధ్యన సన్నగిలిపోతుంది అది కూడా. మిమ్మల్ని నమ్మి జనం మోసపోయారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నిరభిప్రాయవాదమే. క్రైస్తవుడను దేవుని పిల్లలను దేవుని వైపు మళ్లించడానికి వారు చేసిన తప్పు అది ప్రధానమంత్రి చేసిన, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసిన, చెప్పక తప్పదు. తెచ్చుకోవాలి నువ్వు. నేషనల్ అయితే గుంజులు తీయిస్తాడు, నేనైతే కేక వేస్తాను. ఏమన్నా చూడండి, అల్పులేమి ఘనులేమి వారందరూ మోసము చేసి దోచుకొని వారు ప్రవక్తలు ఉన్నారు చూడండి జాబితాలో. ఈ జాబితాలో ఎవరున్నారు? ప్రవక్తలు ఉన్నారట, యాజకులు ఉన్నారట. వీళ్ళేం చేస్తారు? 600,00,000 కోట్లు ఎక్కేశాడని ఈ బోధకుడు చెప్తాడు, 700,00,000 కోట్లు ఎక్కేశాడని ఆ బోధకుడు చెప్తాడు. ఓ ఈ మధ్య ఆంధ్ర రాష్ట్రం తెగ తిరిగేస్తున్నారు ఇద్దరును. వాడి పేర్లే చెప్పను, మీకే తెలుసు. నాకంటే మీకే బాగా తెలుసు. వీళ్ళకు దైవ సేవకుల విదేశాల నుండి కోట్లాది రూపాయలు భారతీయులు నెపంగా పెట్టి సొమ్ము దోచుకొని వచ్చి తిట్టున్నారే వీళ్ళు. వీళ్ళ వ్యవస్థను బాగు చేసేవాడు అన్ని మాఫియాలో చేతులకు వెళ్ళిన వీళ్ళు, అన్ని కుంభకోణాల్లో చేతులు ఉన్న వీళ్ళు. మీరా ఈ దేశాన్ని బాగు చేసేది? దేవుని చట్టాన్ని ప్రజల మీద చెప్పేది మీరా? కౌన్సిల్కి చేసేది మీరా? అలాగుంటే మీరు శాంతి మహోత్సవాలను పేరెట్టుకోరు. ఎందుకు శాంతి మహోత్సవాలు పెట్టుకోకూడదో చెప్తున్నాడు చూడండి. ఇక్కడ 14 వచ్చడం, సమాధానము లేని సమయమున ఈ ఆంధ్ర రాష్ట్రంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏ ఇండియా చరిత్రలో ఏ రాష్ట్రంలో సమాధానం ఉందండి చెప్పండి? సమాధానము లేని సమయములో సమాధానము సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పై పైన మాత్రమే బాగు చేదురు. ప్రజల మధ్యకు వచ్చే వాగ్దానాలు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు నువ్వు? రేపు ఎలక్షన్లు ఉన్నాయి కనుక ఏ నాయకుడు వచ్చి దేశాన్ని బాగు చేశాడండి? భారతావనికి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన మహనీయుడు కలలు కన్న ఈ దేశంలో అర్ధరాత్రి ఆడది నడవాలి అన్నాడే గాని పట్ట పగలే అన్నది ఆమె దోచుకొని చంపేస్తున్నారు వీళ్ళు. ఏం మార్పు వచ్చిందండి? బ్రిటిష్ వాడట మంచోడు కాదట, వీడేదో మంచోడులాగా అర్ధరాత్రి నడవమన్నాడు గాంధీ, పగటపూట చంపేస్తానన్నాడు ఈ బ్రాంధిగాడు. అందులో మినిస్టర్ ఉన్నాడు, అందులో పోలీసులు ఉన్నారు, అందులో వ్యవస్థ ఉంది. క్రూరగురుగా ఉన్నారండి వీళ్ళందరూ. అసలు ఎక్కడ పెట్టాలండి వీటి మీరు? ఎందుకంటే చివరి చూస్తారు మన అంటరాని వాళ్ళగా. ఒరే పీడి సుందరరావు అని వాడు వస్తున్నాడు, వాడు మనల్ అందరికీ దెబ్బేసేస్తాడు. మనం తెల్లారి మొక్క పెట్టుకుని ఎరువులు తిరగలేము. ఆడిని ఎలాగైనా మనం అడ్డగించాలి. దేవుణ్ణి అడ్డగించలేదు. ఎర్ర సముద్రం అడ్డుకుందని పరో అమాయకుడు యుద్ధరథాల మీద పరిగెత్తాడు. ఆడుకున్న 100 యుద్ధరథాల మీద అక్కడ ఎదరుందో పర్వాలేదులే. ఎర్ర సముద్రం ఏళ్ల ముఖం అన్ని నావలు పట్టుకెళ్ళడం మర్చిపోయారు. మహా ఉంటే అక్కడ ఒక 1 డజన్ 2 డజన్ల నావలు ఉంటాయి, అక్కడ దొరికేస్తారు. అలా అలా కలిపేస్తాం సముద్రంలో అనుకున్నాడేమో పరువు చక్రవర్తి పరువు రోజు తన హృదయంలో. వాళ్ళ వెనుకున్నది ఎవరో తెలుసా? ప్రకృతిని గజగజలాడించే ఒక మహాశక్తి. నా వెనుకున్నది ఎవరు? ఆ రోజున్న ఆశక్తి ఈ పీడు సుందరరావును వెనక ఉన్న మహాశక్తి. గమనించాలి, గమనించాలి మీరు. రాత్రి బవళ్ళు క్లాసులు పెట్టాలండి. ఇక్కడ ప్రతి స్టేట్ లో ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి వెళ్ళి క్లాసులు పెట్టాలండి. ప్రతి స్టేషన్ లోనూ పోలీసులు ఆ పరిధికి చెందిన వాళ్ళందరినీ పిలిపించి క్లాసులు పెట్టాలండి. అలా చేయండి. మీకు చేత కాదా? నాకు వదిలేసి నా దగ్గర పంపండి. మీరు చెయ్యలేని వాళ్ళు అసమర్థులు, నేను చేయగలిగిన సమర్థుడిని. దేవుని పిల్లలారా, బైబిల్ ఒక మహాజ్ఞాన గ్రంథవారా. నేను చెప్తుందో చూడండి, ఇంత మంచి మాటలో విచారం చేసిన స్త్రీని తీసుకొచ్చారట. ఏమండి తీసుకొచ్చారా? 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ చోటు మీరంతా తారా చౌదరి గుర్తొస్తుంది ఇప్పుడు మీకు. ఇప్పుడు మీకు తారా చౌదరి గుర్తు చేస్తున్నాను. 2000 సంవత్సరాల క్రితం ఉన్న తారా లాంటిది ఈవిడేనా? ఏమండి 8వ అధ్యాయము 4వ వచనం యోహాను సువార్త, 8వ అధ్యాయం 4వ వచనం యోహాను సువార్త. బోధ కూడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా సీడీలు మా దగ్గర ఉన్నాయి, స్పై కెమెరాలు మా దగ్గర ఉన్నాయి. అటు
లేటెస్ట్ టెక్నాలజీ కదండి ఇది. బోధ కూడా ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండక అసలు చేస్తుందని నీకు తెలుసా? ఆవిడ తెలుసు మరి నువ్వెందుకు అక్కడికి వెళ్ళా చూడడానికి? బ్లూ ఫిల్మ్ ఎక్కడో తీసి ఇక్కడ మాకు చూపెట్టే సుఖమే ఉంది. నేనే డైరెక్ట్ లైవ్ లోకి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయేవరా లైవ్ లోకి? వెళ్ళిపోయాడు లైవ్ లోకి వెళ్ళిపోయాడు. ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా లైవ్ లోకి వెళ్ళిపోయారండి. ఆ యేసుప్రభు ఏమన్నారు చూడండి, అటు వాడిని రాళ్ళ రూపు కొట్టి చంపేయాలని చట్టం చెప్పింది. మోషే గారితో చెప్పారే ఆ రోజు తండ్రి గారు రాయించారు చట్టాన్ని. అయినా నువ్వు చట్ట ప్రకారం నువ్వేం చెప్తావు మహానుభావ అని యేసుప్రభుని అడిగారు. అప్పుడు ఏడవచ్చులో ప్రభు అంటున్నాడు, ఒరే నాయన మీరంతా పరిశుద్ధులరా అనుకుంటున్నారా మీరు? ఆ మీ సీడీలన్నీ నా దగ్గర ఉన్నాయరా. మీలో ఎవడో పాపం లేని వాడో ముందు రాయి వెయ్యండి రా సోంబేరి గళ్ళారా అన్నాడు. మొదట ఇయ్యండి రాయి, ఇంకేముందని తెలిసిపోయింది కదా. మరి బాబు మన జాతకం ఇప్పుడు మీడియా వాడిలాగిన బయటెట్టాడు అనుకో, మన కొంప కొల్లేరు అయిపోతానే. మీ దగ్గర కదా ముందు కొల్లేరు. నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకడు, ఒకటి తర్వాత ఒకడు, ఒకటి తర్వాత ఒకడు, ఒకటి తర్వాత ఒకటి జాగ్రత్త. అప్పుడు యేసు కౌన్సిలింగ్ ఇస్తున్నాడు. ఇప్పుడు చూడండి, యేసు ఆమెను చూసి, అమ్మా నేరమ్మా వాళ్ళు అద్రత మహారథులు లైవ్ లో చూసారట నీ తప్పుని వాళ్ళు అమ్మా అన్నాడండి. నేరం చేసే పోలీసులు ఆడదాన్ని ఏమంటారండి? అమ్మా అంటారా? ఈమే అంటారు. ఆ స్వరం ఆమె జీవితాన్ని మార్చింది. దట్ ఈస్ కౌన్సిలింగ్. ఏ నేరం చేయలేని నేనైనా నిన్ను రాయితో కొట్టగలను, కానీ నేను కొట్టనమ్మా, నేను శిక్ష విధించనమ్మా. ఈ మానవ జస్టిస్ కాదు ఇది, ఇది సుప్రీంకోర్టు ఇచ్చే జస్టిస్ కాదు ఇది, ఇది ఇంటర్నేషనల్ కోర్టు ఇచ్చే జస్టిస్ కాదు ఇది, సాక్షాత్తు నీ తండ్రి ఇచ్చిన జస్టిస్. ఏంటో తెలుసా? నేను నీకు శిక్ష విధించనమ్మా, వెళ్ళిపో. ఆహా ఇంకా పాపం చేయకమ్మా, చేయదు తల్లి, రండి కౌన్సిలింగ్. అలా చేయాలండి దేశానికి. బైబిల్ నేర్చుకో, ఈ జీవితాన్ని మార్చుకో, ఈ సమాజాన్ని వ్యవస్థను బాగు చేయి. ఇది మతం కాదు, నేనే మార్గం అన్న యేసుక్రీస్తు మాటలు ఇవి. మత పిచ్చి పట్టిన వాడు మత ద్రోహం అంటున్నాడు, మత ఛాందస్సు అంటున్నాడు. క్రైస్తవ్యం మతం కాదు.